పార్టీ గారు ఒకటి కొత్తగా రాజకీయాలు లేకుంది కాబట్టి కొంచెం ఉత్సాహంగా ఎక్కువగా మాట్లాడుతుంటుంది. విషయాలు తెలుసుకోమన్నాడు. ఫస్ట్ రాయలసీమ గురించి ఆమె రాయలసీమ మొహమన్న చూసిందో లేదో నాకు తెలియదు, కానీ రాయలసీమలో నేను లక్ష్మీనారాయణ గారు మేము జర్నలిస్ట్ గా రాయలసీమలో ఊరూరు తిరిగావు తెలుసుకోమన్నాడు రాయలసీమ గురించి. ఫస్ట్ వెరీ ఫస్ట్ ఒకటి మెకాన్ సంబంధించినటువంటి సంస్థకు ఈ రోజు నేను మాట్లాడుతున్న సమయానికి పాపం ఏదో ఆమె చాలా పెద్ద పెద్ద విషయాలు ప్రధాని మోడీని కూడా విమర్శిస్తుంది, మన స్థాయి మర్చిపోయి ఒకటే ఒకటి నేను సూటిగా ఒకటి అడుగుతున్నాయి రాష్ట్రం. రాష్ట్ర ముఖ్యమంత్రి విమర్శించవచ్చు కదా, రాయలసీమలో ముఖం చూడకపోయినా ఇదే రాయలసీమలో రైతులకు ఈ రోజున 175 టీఎంసీ నీళ్లు చంద్రబాబు గారు ఇస్తున్నారు, అది నిజమా? ఎప్పుడు చెప్పండి రాయలసీమ యామిని గారు ఒక్క నిమిషం ప్లీజ్, నేను చెప్తా విష్ణు 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 వ్యక్తిగతమైన విమర్శలు వద్దులే గానీ ఒక్క నిమిషం. రాయలసీమ మోహన్ మీరు చూసారా అంటే ఉత్తరాంధ్ర మోహన్ నువ్వు చూసావా అంటది, ఎందుకు ఆ గొడవ? ఆంధ్రప్రదేశ్ సిటిజన్ గా మాట్లాడండి, మీరు బీజేపీ ప్రతినిధి, ఆమె తెలుగుదేశం ప్రతినిధి, ఉత్తరాంధ్ర రైల్వే జోన్ నీకు తెలియదు, ఉత్తరాంధ్ర మోహన్ చూసావా అంటది ఎందుకు? ఆంధ్రప్రదేశ్ సిటిజన్ గా మాట్లాడండి. 23 ఏళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చి 30 సార్లు జైలుకు పోయించుండి ఆమె ఇంకా రాజకీయాల్లో కొత్త వినే నడుచుకోమన్నాడు లక్ష్మీనారాయణ గారు మాట్లాడితే దానికి అర్థం లేదు. నేనేమన్నానంటే విష్ణు 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్, 30 ఏళ్ళు సమాధానం గారు ప్లీజ్. ప్రతిసారి గారు అడిగిన క్వశ్చన్ యామిని గారు ప్లీజ్, యామిని గారు ఒక్క నిమిషం, విష్ణు ఎక్స్పీరియన్స్ ఇప్పుడే కనిపిస్తుంది, ఆయనే చెప్తున్నాడు కదా ఆయన ఎక్స్పీరియన్స్, డైవర్ట్ చేస్తున్నాడు మిమ్మల్ని రెచ్చగొట్టి.